హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అన్నమాట. సో చాలామంది ఏంటంటే మ్యారేజెస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా టూర్కి కానివ్వండి, వెహికల్ అనేది బుక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు కారు కానివ్వండి, బస్సు కానివ్వండి, ఇట్లా కొన్ని వెహికల్స్ అనేవి బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక ట్రైన్నే, ఓకేనా, 18-20 బోగీలు ఉన్న ఒక ట్రైన్నే ఏ విధంగా బుక్ చేసుకోవాలి, లేదా సింగిల్ బోగీని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను, ఓకేనా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. చాలామందికి తెలియకపోవచ్చు. సో మనమైతే ఇక్కడ ట్రైన్ని లేకుంటే ఒక బోగీని, స్పెసిఫిక్గా ఒక బోగీనే మనం బుక్ చేసుకొని ఎంత చక్కగా ఏదైనా టూర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మ్యారేజ్కి కానీ వెళ్ళొచ్చు అనమాట. సో అది ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను, ఓకేనా. అయితే వీడియోకి ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అదేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు పబ్లిక్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా రైల్వే సిబ్బంది కానివ్వండి, సో అయితే రిజిస్టర్ అయ్యి ఇక్కడ నుంచి అయితే ఎంతగా ట్రైన్ని లేకపోతే బోగీని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎఫ్టీఆర్ అని చెప్పేసి ఒక సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి, ఐఆర్సిటీసీ వాళ్ళు, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే న్యూ యూజర్ సైన్అప్ అని చెప్పేసి ఒక బట్ అయితే ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేయగానే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకంతా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరైతే అట్లాంటి ఇబ్బంది అయితే పడద్దు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక యూజర్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఐఆర్సిటీసీలో ఇంతకుముందు ఎట్లయితే రిజిస్టర్ అయ్యారో సేమ్ పద్ధతే, ఓకేనా. ఇక్కడ మనకి ఏ తేడా లేదు, సేమ్ పద్ధతే. యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని, అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. రెండుసార్లు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీకు ఏ విధంగా ఎంటర్ చేయాలి అని చెప్పేసి తెలిసిపోయి ఉంటుంది, ఓకేనా. అట్లే మనకి ఏంటంటే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మ్యాట్రిక్ స్టేటస్ కానివ్వండి, అలాగే ఈమెయిల్ ఐడి కానివ్వండి, ఆక్యుపేషన్ కానివ్వండి, మన ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్, అట్లాగే నేషనాలిటీ కానివ్వండి, అట్లా మన సంబంధించిన అడ్రస్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నా క్యాప్చా ఎంటర్ చేసి మీరు క్రియేట్ ప్రొఫైల్ని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే ఏమవుతుందంటే కనుక మన ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఒక లింక్ అయితే పంపిస్తారు ఏ విధంగా. సో ఈ లింక్ క్లిక్ చేయాలి మీరు, ఓకేనా. సో లింక్ క్లిక్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ మొబైల్కి, ఓకేనా, అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి ఆ లింక్ దగ్గర సో వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయగానే అక్కడ మనకేంటంటే ఆ ప్రాసెస్ అయిపోతుంది. అక్కడ మిమ్మల్ని లాగిన్ అవ్వమని చెప్పేసి మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీకు చూపిస్తుంది ఒక బార్లో, ఓకే. ఆ బార్లో ఉన్న లాగిన్ని మీరు క్లిక్ చేయగానే సో మీకేంటంటే ఇంతకుముందు ఇచ్చిన ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే కనుక మీ సంబంధించిన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అంటే పూర్తిగా అయితే ఓపెన్ కాదు, అక్కడ మిమ్మల్ని ఏంటంటే మీ పాన్ వెరిఫై చేసుకోమంటుంది అనమాట, ఓకేనా. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి సో మీరు అక్కడ వెరిఫై చేసుకోవాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓకే అని చెప్పేసి బటన్ క్లిక్ చేయగానే పాన్ అనేది వెరిఫై అయిపోతుంది, మళ్ళీ లాగౌట్ అయిపోతుంది, మరలా మిమ్మల్ని లాగిన్ అవ్వమంటుంది అనమాట. మళ్ళీ మీరు లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే అప్పుడు మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకే. సో నేనైతే ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట, ఓకే. ఇక్కడ మనకి ఎఫ్టీఆర్ హోమ్ సర్చ్ అవైలబిలిటీ అలాగే వ్యూ ఎఫ్టీఆర్ స్టేటస్. సో ఎఫ్టీఆర్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు ఏదైనా ఒక కోచ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్రైన్ కానివ్వండి, ఓకేనా, ఒక బోగీ కానివ్వండి, ఒక ట్రైన్ కానివ్వండి మీరు బుక్ చేసుకోవాలంటే సో మీరు వీటి ద్వారా, ఓకే, నాకు ఒక కోచ్ కావాలి, ఒక బోగీ కావాలి ఒక ట్రైన్లో, సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే. సో సెలెక్ట్ చేయగానే ఏమవుతుంది కనుక సో మీరు ఇక్కడ చూడవచ్చు మనకి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పార్టీ డీటెయిల్స్ అంటే మన సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంత ముందు ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. సో మన పాన్ నెంబర్ కానివ్వండి, మన ఈమెయిల్ కానివ్వండి, అట్లాగే మన మొబైల్ నెంబర్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ జర్నీ పర్పస్, ఎందుకు మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, జర్నీ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఏదైతే అది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయితేనా, టూర్ అయితే టూరు. అట్లాగే ఇక్కడ మనకి కోచ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట, ఓకేనా. కోచ్ టైప్ వచ్చేసరికి సో మీకు ఏది కావాలి, 1A, 2A, 2S కానివ్వండి, 3A, ఏసీ 3 టైరా, ఏసీ 2 టైరా, ఏం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏ కోచ్ కావాలో ఆ కోచ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. స్లీపర్ కూడా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి కాస్ట్ ఎలా ఉంటుందంటే కనుక ఒక 50,000 నుంచి మనకి ఉంటుందండి, ఓకేనా. మినిమం ఒక 50,000 ఉంటుంది అనమాట ఒక కోచ్ వచ్చేసరికి. సో 50,000 నుంచి మనకు ల్యాక్స్లో అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 10 ల్యాక్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట, అది మనం ఎంచుకున్న బోగీ ప్రకారం.
ఓకే. సో ఈ డిపాజిట్ మనకి కడితేనే మనకి ఎక్కడైతే బుక్ అవుతుంది ఓకే. అలా మనకి నెంబర్ ఆఫ్ కోచెస్ ఎన్ని కోచెస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటైతే ఒకటి, రెండైతే రెండు అయితే, ఎన్నైతే అన్నీ మీరు ఇక్కడ మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి రౌండ్ ట్రిప్ వన్ వేనా లేకపోతే రౌండ్ ట్రిప్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో మీరు వెళ్ళడానికి అయితే వన్ వే అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వెళ్ళి రావడానికి అయితే రౌండ్ ట్రిప్ని మీరు సెలెక్ట్ చేయండి ఓకేనా. ఆ తర్వాత మనకి ఇక్కడ రౌండ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వెళ్తారు, అలాగే మీకు డేట్ ఏంటి, ఏ డేట్లో వెళ్తారు, ఏ స్టేషన్కి వెళ్తారు, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతాయి అనమాట. మీకు తెలిసే ఉంటుంది మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఇస్తారు డీటెయిల్స్. సో అట్లానే వచ్చేసి మీరు చెక్ అండ్ ప్రాసెస్ని క్లిక్ చేయగానే అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మీరు ఇక్కడ ఈ ఎంటర్ చేసినప్పుడు ఓకేనా, ఫ్రమ్ స్టేషను, టూ డేస్ను, అలాగే డేట్ ఎంటర్ చేసినప్పుడే మీకు అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెప్పేస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి చెక్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఎంతెంత ఖర్చు అవుతుంది అనే విషయాలు కూడా చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు పేమెంట్ గేట్వే రావడం, అట్నుంచి అక్కడి నుంచి మీరు పేమెంట్ చేయడం, సో ఇట్లాంటివన్నీ కామన్. ఇంకా ఓకేనా, ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకే. ఒక ట్రైన్ కానివ్వండి లేకపోతే ట్రైన్లో ఉన్న ఒక కోచింగ్ కానివ్వండి, ఒక బోగిని కానివ్వండి, మీరు చాలా సింపుల్గా చక్కగా అయితే ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. సో ఇది కూడా మీరు 30 రోజుల నుంచి 6 నెలల లోపు మీరు బుక్ చేసుకోవాలండి ఓకేనా. మినిమం 30 రోజులు ఉండాలి, 6 నెలల లోపు మీరు బుక్ చేసుకోవాలన్నమాట ఓకే. ఆ తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ సెర్చ్ అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది ఓకేనా. పర్టికులర్గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అసలు ఏదైనా అవకాశం ఉందా లేదా అని చెప్పేసి, ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మనకి ఏదైనా అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు బుక్ చేసిన తర్వాత వ్యూ ఎఫ్టీఆర్ స్టేటస్ ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎఫ్టీఆర్ నెంబర్ అయితే ఇస్తారు, ఆ నెంబర్ ఇచ్చేసి మీరు ఇక్కడ వ్యూ ఎఫ్టీఆర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అవకాశం ఉందా లేదా. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకేనా. సో మీకు ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యనుకుంటున్నాను. దీనికి సంబంధించి లింక్ ఎవరికైనా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే దీన్ని బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా నాకు తెలిసి అవసరం వచ్చే అవకాశం ఉంది ఓకేనా. సో అందుకే మీకు ఈ వీడియోలో పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.